కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలపై చేయకుండా కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తూ ప్రజలను బురడీ కొట్టిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. హుజూరాబాద్లోని సాయంపేట ప్రజాహిత యాత్ర నిర్వహించిన ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై దొంగాట ఆడుతున్నాయని మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 350కి పైగా సీట్లు, తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మేడిగడ్డ అంటే వీళ్ళు పాలమూరు రంగారెడ్డి, కృష్ణా జిల్లా వీళ్ళంటున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం. కాళేశ్వరంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వస్తున్నది, రితంలో వచ్చిపోయింది. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అవినీతి జరిగింది వాస్తవం. జరిగిన తర్వాత విచారణ మళ్ళా దాన్ని ఇంకా టైంపాస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎదురు చేస్తున్నది. చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్ర సంస్థలు చెప్పినాయి, ఇక్కడ సంస్థలు చెప్పినాయి, అందరు తెలుసు విషయం. మీరు కూడా ఆధారాలు విచారణ చేస్తామని చెప్పన్నారు. యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతున్నది? ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకుంటే వాళ్ళు 6 గ్యారెంటీలు అడుగుతారు. కానీ టైం పాస్ చేయాలి. కానీ టైం పాస్ అంటే వాళ్ళు మీరు ఏం ఆరోపణలు చేయాలి? పాలమూరు రంగారెడ్డి వాళ్ళు ఆరోపణలు చేయాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నది? కాంగ్రెస్ పార్టీ అవినీతి పాల్పడేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోబోతున్నది, తీసుకోలేకపోతున్నది? ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, కాంప్రమైజ్ పాలిటిక్స్ ఇద్దరి మధ్య. బట్ ఈ విషయంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఎట్టి బస్సులో 6 గ్యారెంటీల కోసం మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు సహకరించడము, కరీంనగర్ రాము హైదరాబాదు కరీంనగర్ రామగుండం జాతీయ రహదారి మీద కేంద్ర రక్షణ విభాగం సదస్సు స్థలాలు ఇచ్చేందుకు ఎలివేటెడ్ కారిడార్ కోసము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.